నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఎం పార్టీ పనిచేస్తుందని నెల్లూరు నగర నూతన కార్యదర్శి కత్తి శ్రీనివాసులు తెలియజేశారు. ఇటీవల జరిగిన నగర సీపీఎం మహాసభ విజయవంతమైన సందర్భంగా సీపీఎం నాయకులతో కలిసి నెల్లూరు బాలాజీనగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నెల్లూరు నగర 25వ మహాసభలను జయప్రదం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మహాసభలో సిటీ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రజా సమస్యలపై చర్చించి ప్రధానంగా 24 అంశాలపై తీర్మానం చేయడం జరిగిందన్నారు. ప్రజలు, పార్టీ, ప్రజా సంఘాల కార్యకర్తలు అందించిన సహకారం, తోడ్పాటు వల్లే మహాసభలు జయప్రదం అయ్యాయని, భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, షేక్ మస్తాన్బీ మాట్లాడారు. 25వ మహాసభలలో 5 మందితో నగర కార్యదర్శి వర్గం, 21 మందితో నూతన నగర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. నగర నూతన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కత్తి శ్రీనివాసులకు మిగిలిన సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ, ఆర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగర 25వ మహాసభలో అక్టోబర్ 2021 తేదీలో సిపిఎం శ్రేణులు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వం నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యలపై చర్చించి రాబోయేటటువంటి కాలంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోనే ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు పోరాటాలు రూపొందించడం జరిగింది. ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో పేదవాళ్ళు నివసించేటటువంటి ఎక్కువ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ పట్టాలు అనేవి లేవు. అనామత్ పట్టాలుగా, పొజిషన్ సర్టిఫికేట్లుగా, డిఫారం పట్టాలుగా ఉన్నవి. ఈ రిజిస్ట్రేషన్ పట్టాలు అనేటటువంటివి పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో మాత్రమే లేవు. చివరికి బాలాజీ నగర నడిబొడ్డులో కూడా ఈ సమస్య ఉన్నది. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఎక్కడా కూడా అర్బన్ హెల్త్ సెంటర్లు అన్నింటిలో కూడా ప్రజలకి నాణ్యమైనటువంటి వైద్య సదుపాయం అందడం లేదు. విద్యకు వచ్చేసరికి మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు ఉన్నాయి, ఒకటి రెండు మాత్రం ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది తప్ప మిగతా మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్ళల్లో కూడా సరిపడినటువంటి సిబ్బంది కానీ అక్కడ సౌకర్యాల విషయంలో, ప్లేగ్రౌండ్స్ విషయంలో కూడా విద్యా వైద్యం అనేటటువంటిది ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో లేదు. మౌలిక సదుపాయాలుగా మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, డ్రైనేజీ ఇటువంటి కనీస మౌలిక సదుపాయాల విషయంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటి మీద కూడా ఒక స్పష్టమైనటువంటి తీర్మానం చేయడం అనేది జరిగింది. అట్లాగే టిట్కో ఇళ్ళు, వేలాది ఇళ్ళు అటు అల్లీపురంలో కానీ జనార్దన్ రెడ్డి కాలనీలో కానీ సిటీ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి సుమారు 20,000 మంది వరకు ఆ యొక్క ఇళ్ళుని మంజూరు చేస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా గడిచిన 7 ఏళ్ల కాలం నుంచి ఈరోజుకి కూడా ఇస్తామని చెప్తున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. అదేవిధంగా జగనన్న ఇళ్ల పేరుతో 6 అంకణాల చొప్పున జనార్దన్ రెడ్డి కాలనీలో సుమారు 7,000కు పైగా ఇళ్లని నాసిరకంగా నిర్మించున్నారు. ప్రజలకి నివాసయోగ్యమైనటువంటి విధంగా లేవు, లోతట్టులో ఉన్నాయి. ఇది ఒక భారీ సమస్యగా ఉంది. 53-54 డివిజన్ ప్రాంతంలో ప్రభుత్వ బ్యాంకు ఏర్పాటు చేసేటటువంటి విషయం కానీ, అలాగే కాలువ కట్టల మీద ఉండేటటువంటి ప్రజలు ఈరోజు ఆపరేషన్ బుడమేరు అని మంత్రి గారు ప్రకటించడంతో ప్రజలందరూ కూడా భయాందోళన చెందుతూ ఉన్నారు. వెంటనే మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి ప్రజల్లో నెలకొన్న ఈ భయాందోళనల్ని వెంటనే నివృత్తి చేసే విధంగా వారికి భరోసా కల్పించి కాలువ కట్ల మీద ఉండేటటువంటి 100 సంవత్సరాల నుంచి ఆ కాలువ కట్ల మీద నివాసం ఉంటున్నారు. కీలక పాత్ర నెల్లూరు నగరంలో ఈ యొక్క స్లమ్లో నివసించేటటువంటి ప్రజలు పోషిస్తూ ఉన్నారు. వారికి అండనిచ్చేటటువంటి విధంగా భవిష్యత్తులో సిపిఎం పార్టీ ముందుకెళ్ళాలి అని చెప్పి ఈ మహాసభల్లో తీర్మానించింది. ఇలా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మున్సిపల్, అంగన్వాడీ, ఆశ, అమాలి, ట్రాన్స్పోర్టు, వాళ్ళ కూలి రేట్లు, జీతాలు, వాళ్ళ జీవితాల్లో, కుటుంబాల్లో మార్పులు వచ్చేందుకు అవసరమైన హక్కులు, కార్మిక చట్టాల అమలు, ఇటువంటి అనేక విషయాల మీద ఈ నగర మహాసభలలో పొదుపు మహిళలు, మహిళలకు సంబంధించి పొదుపు మహిళలకి ఈరోజు రుణాలు, ఉపాధి, అభివృద్ధి ఇటువంటి వాయిస్ ఈరోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా అవేవి పొదుపు మహిళలకు అమలు కావడం లేదు. నకిలీ గ్రూపుల పేరుతో కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉంది. ఉపాధి కల్పించడం లేదు. రకరకాలైనటువంటి తీయటి నినాదాలు, పదాలు ఉపయోగిస్తున్నారు తప్ప మహిళలకు ఈరోజు ఉపాధి అవకాశాలు అనేటటువంటివి కల్పించడం లేదు. అట్లాగే నూతన మద్యం పాలసీ పేరుతో మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉన్నారు. నివాస ప్రాంతాల మధ్యనే మద్యం షాపులు పెడతా ఉన్నారు. ఈరోజు సిగ్గుచేటైనటువంటి విషయం ఏంటంటే మద్యానికి ఆఫర్, మద్యానికి ఆఫర్ అని మంత్రివర్గం నిర్ణయం చేసి ప్రకటించడం అనేది ఇంతకన్నా దౌర్భాగ్యం చూడబోము. అది కూడా
తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో మద్యపాన నిషేధం అనేటటువంటిది ఎంటి రామారావు గారి సంతకంతో అధికారంలోకి ఏర్పడినటువంటి ఈ తెలుగుదేశం ఈ రోజు 99 రూపాయలకే మద్యం బాటిల్ ఇస్తాం అనేటటువంటి నినాదంతో ముందుకు రావడం తీవ్రంగా విచారించాల్సినటువంటి విషయం ఇటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల మీద నగర మహాసభలలో లోతైనటువంటి చర్చ జరిగింది 21 మందితో గతంలో అనేక పోరాటాలు ఉద్యమాలు నివాస ప్రాంతాల్లో ప్రజలతో నిత్య సంబంధాలు కలిగినటువంటి అటువంటి నాయకులందర్నీ కూడా అట్లాగే యువకుల్ని మహిళల్ని అన్ని సామాజిక తరగతుల భాగస్వామ్యంతో సిపిఎం నెల్లూరు నగర కమిటీ 21 మందితో ఏర్పాటైంది నూతన నాయకత్వంగా 5 మంది నగర కార్యదర్శి వర్గ సభ్యులుగా కామ్రేడ్ జీ నాగేశ్వరరావు కామ్రేడ్ షేక్ మస్తాన్వి పి సూర్యనారాయణ ఆర్ శ్రీనివాసులు నగర కార్యదర్శిగా కత్తి శ్రీనివాసులు అనే నేను మేము 21 మందితో ఈ టీము నూతన నగర కమిటీ ఎన్నికవడం జరిగింది రాబోయేటటువంటి కాలంలో నెల్లూరు నగరంలో భవిష్యత్తులో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంత ఇబ్బందులు ఎదురైనా సరే నిజాయితీగా ప్రజా పోరాటాలు ఉద్యమాలు నిర్వహించేందుకు ఒక నూతన ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని అందించే విధంగా ఈ నగర మహాసభలు జరిగాయి ఈ నగర మహాసభలు జయప్రదం చేయడానికి ఎంతో మంది మేధావులు ఇక్కడ బాలాజీ నగర్ ప్రాంతంలో ప్రత్యేకించి 15వ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు 15వ డివిజన్లో ఉన్నటువంటి పార్టీ ప్రజా సంఘాల కార్యకర్తలు సానుభూతిపరులు వారందరూ కూడా ఈ మహాసభ జయప్రదం చేయడానికి కష్టపడి ఈరోజు కృషి చేశారు విజయవంతంగా మహాసభల్ని జయప్రదం చేశారు దీనితో పాటు ఈ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ ప్రజలకు అందించడంలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కొన్ని ఛానల్స్ ప్రత్యేకంగా మేము చేస్తున్నటువంటి ప్రజల పక్షాన నిలబడి పోరాడి చేస్తున్న ఉద్యమాలు పోరాటాలు ప్రజల కోసం చేస్తున్నారు ఈ అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు అన్ని విషయాలు తెలియజేసే విధంగా కొన్ని ఛానల్స్ ప్రత్యేకంగా డ్రైవ్ ఇచ్చి మరీ ప్రజలకు ఈ సమాచారాన్ని చేరువేసే కొన్ని పత్రికలు కూడా అదే తరహాలో జరిగే ఈ మహాసభలు జయప్రదం కావడానికి మా అందరూ మాకు సహకరించి మాకు ప్రజల తరపున నిలబడి నిక్కచ్చిగా నిజాయితీగా మరింత ముందుకు వెళ్ళండి అని తోడ్పాటుని సహకారాన్ని సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున సిపిఎం నెల్లూరు నగర కమిటీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సిపిఎం నిర్వహించబోయేటటువంటి ప్రజా ఉద్యమాలు పోరాటాలలో ప్రజలు ఈ మహాసభల్లో ఏ రకంగా అయితే వేలాదిగా పాల్గొని జయప్రదం చేశారో అదే తరహాలో రాబోయేటటువంటి రోజుల్లో సిపిఎం నిర్వహించేటటువంటి ప్రజా ఉద్యమాలు పోరాటాలలో భాగస్వాములు కావలసిందిగా జయప్రదానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విప్లవాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిపిఎం పార్టీ నెల్లూరు నగర 25వ మహాసభలు బాలాజీ నగర్లోని వీజీబీ కళ్యాణ మండపంలో అంటే 20-21 మొన్న ఆదివారం సోమవారం 2 రోజుల పాటు నగర మహాసభలు జరిగినాయి. నగర మహాసభలు గత 3 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పోరాటాలు ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలు దాదాపు ఒక 24 కర్తవ్యాలని రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా దాదాపు 21 మందితో నూతన కమిటీ ఏర్పడింది. నెల్లూరు నగరంలో ఒక అనుభవం కలిగినటువంటి అనేక సంఘాల్లో పనిచేసేటటువంటి అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు పోరాటాలు జరిపినటువంటి దాదాపు 21 మందితో నూతన కమిటీ ఏర్పడింది. నెల్లూరు నగర కార్యదర్శి వర్గ సభ్యులుగా 5 మందితో కార్యదర్శి వర్గం ఏర్పడింది. అనుకున్న కర్తవ్యాలు జరగబోయేటటువంటి 3 సంవత్సరాల కాలంలో మేము నిర్వహించినటువంటి కర్తవ్యాలు పోరాటాల్లో ఈ 3 సంవత్సరాల కాలంలో మేము పోరాటం చేస్తాం. ప్రధానంగా మన కార్యదర్శి గారు చెప్పిన దాంతో పాటు ప్రధానంగా ఈరోజు నెల్లూరు నగరానికి ముంపు పొంచి ఉన్నది. విజయవాడలో జరిగినటువంటి బుడమవేరు అనేటటువంటి ఆపరేషన్ను డీ పేరుతో ఈరోజు నారాయణ గారు చెప్తున్నారు. ఈరోజు ఇసుక ట్రాక్టర్లు ఎత్తుకోవచ్చు అనేటటువంటి ప్రకటన చేసిన తర్వాత నెల్లూరు నగ పెన్నా నది లేకపోయేదానికి అనేకమైనటువంటి కట్టలని తెంచేసి కట్టల్ని కొక్కులెంత లోడ్ ఈరోజు ట్రాక్టర్లో ఏట్లేకపోయేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ప్రధానంగా మనుసిద్ధి నగరు కుద్దూస్ నగరు మనుసిద్ధి నగర్ దగ్గర ఒక వేవు పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగనే బైపాస్ పక్కనే మనకి కిసాన్ నగర్ దగ్గర ఉండేటటువంటి బైపాస్ దగ్గర ట్రాక్టర్లు పోయేటటువంటి పద్ధతుల్లో లోపలికి అక్కడ బైపాస్ పక్కనే రేపు ఫ్యూచర్లో పెన్నా అనేది వచ్చిన తర్వాత బైపాస్ కూడా కొట్టుకొని పోయేటటువంటి పరిస్థితి రాబోతుంది. అట్లాగనే ఏటి అవతల భగత్ సింగ్ కాలనీలో ఒక వేవు ఇట్లాంటి వేవుల్లో ఫుల్ ఫ్లడ్ వచ్చిన తర్వాత
గ్రామాల్లోకి నెల్లూరు టౌన్లోకి నీళ్లు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది, దీన్ని అరికట్టాలని చెప్పేసి మేము ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. అట్లాగనే కార్మికులు ఎదుర్కొనేటటువంటి సమస్యలు, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, స్కీమ్ వర్కర్లు అదేవిధంగా అనేకమైనటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేటువంటి కార్మికుల్ని పర్మనెంట్ చేయాలనేటటువంటి పద్ధతుల్లో నెల్లూరు నగరంలో ఉండేటటువంటి ఎన్నికలకు ముందు నారాయణ గారు ఇచ్చినటువంటి వాగ్దానం నెల్లూరు నగరంలో దోమలు లేనటువంటి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కానీ ఈరోజు దోమలు ఏ విధమైనటువంటి పద్ధతుల్లో డెంగ్యూ ఫీవర్లో చేసి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారని మనం చూడాలి. అందుకని నెల్లూరు నగరంలో దోమల నివారణ చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు చేయాలనేటటువంటి తీర్మానం ఈ మహాసభలో చేసుకోవడం జరిగింది. అందుకని రాబోయేటటువంటి రోజుల్లో సిపిఎం పార్టీ చేసేటటువంటి పోరాటాలు ఉద్యమాల్లో ప్రజలందరూ కూడా మా మద్దతుల్ని ఆదరించి అభిమానించి ప్రత్యక్షంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. మీరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడింది. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.